సో మరో కాలర్ ఉన్నారు మినసోటా నుంచి మనోహర్ గారు. హలో నమస్కారం టీవీ ఫైవ్ కు. నమస్కారం విజయ కుమార్ గారు. నమస్కారం అండి. చెప్పండి సార్. ఇవాళ కూడా రాజకీయాలు దేశంలో సరిగ్గా ఎందుకు వచ్చింది సార్ మీరు రాజకీయాలకు? తర్వాత వచ్చి మీరు ఎన్నో కాలమ్స్ రాశారు ప్రజలను చైతన్యం చేయడానికి, రామారావు పని చేసిన దాన్ని మళ్ళా మన చంద్రబాబు గారు తెచ్చారు. ప్రభుత్వంకి వచ్చే ముందు మేనిఫెస్టో అని చెప్పి బెల్ట్ షాప్లని ఇచ్చేస్తామని చెప్పి మాట తప్పిండు. సరే ఒకేసారి పని చేయాలంటే కష్టం కానీ దానికి రూల్స్ తీసుకొచ్చి దానికి పద్ధతి తీసుకొచ్చి ఇళ్ల మధ్యలా గుంటూరులో కాలేజీ మధ్యలా ఇచ్చేస్తే ఎట్లండి? దానికి పద్ధతి పాడు ఉంటది. ఇక్కడ మా అమెరికాల కార్లో కూడా ఏమన్నా లిక్కర్ తీసుకొని పోతే ఓపెన్ చేసిన మూత ఉందనుకోండి తీసుకుని అరేంజ్ చేసేస్తారు. మరి మధ్యప్రదేశ్ పేరు విన్నా కానీ మీరు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ అమరావతి బొత్తుని పెట్టుకొని వింటుంటారేమో ఎందుకంటే. హలో చెప్పండి చెప్పండి సార్, నేను చెప్తాను. ఒక్కసారి నా మాట వినండి. ఇప్పుడు మీరు వైకాపా వాళ్ళు చెప్పే ఇది బహుశా ఎక్కువ చూస్తుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది కాదు సార్. నా మాట ఏంటి, యూఎస్ లో ఉన్నారు, మంచి అట్మాస్ఫియర్ లో ఉంటారు. అందుకని ఇట్లా ఇట్లా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు న్యూస్ చూడకుండా ఉంటే ఇంకో నాలుగు కాళ్ళు కూడా హాయిగా ఉంటారు సార్. మీరు ఇట్లా చూసారు అనే క్వశ్చన్ కంప్లీట్ చేయండి. చెప్పండి మనోహర్ గారు. చెప్పండి మనోహర్ గారు. వినండి, నేను చెప్పేది వినండి. చెప్పండి. హలో వినిపిస్తాను. చెప్పండి. నేను వైకాపా కాదు, నేను సిపిఐ పట్ల పనిచేసి ఈ రాజకీయ నాయకులను చూసేసి న్యూట్రల్ అయిపోయి ఎవరు మంచి ఉంటే సపోర్ట్ చేసే వ్యక్తిని నేను. అర్థమేనా? ఆంధ్రప్రదేశ్ లా ఎప్పుడు ఒకరి మీద ఒకరు వాళ్ళు మీ మీద మీరు వాళ్ళ మీద బుధ తల్లుకుండే గానీ ప్రజా సంక్షేమం పట్టించుకోరా? ఒకటి గిరిజన ప్రాంతాల లోపల చనిపోతుండ్రు చాలా వరకు, దాని గురించి ఏం శ్రద్ధ తీసుకుండ్రు? ఈ రోజు గ్రామాల్లో మీకు బెల్ట్ షాపులు కంపల్సరీ. మీరు ఎక్కడ మద్యం వల్ల కానీ ఏమన్నా చనిపోయిన కేసులు ఏమన్నా పోలీస్ స్టేషన్లు మీరు కానీ మా డిస్ట్రిక్ట్ తీసుకొస్తే తెలంగాణలో మా ఆర్థిక మంత్రి ఏమో వ్యతిరేకమన్న వచ్చేసి మా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఇలా సదావర్తి భూములలో కూడా మీకు ఎదురు దెబ్బ తాకింది? మరి ప్రజలకి మీరు సాక్షి టీవీ చూస్తూ వైకాపా చూసి ఉంటున్నారు, అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సరే మధ్యం నుంచి ఆయన తన సదావర్తి భూములకు వెళ్ళారు సార్, ఆయన అడిగారు కాబట్టి అందజేయాల్సింది. మేము ఆలోచిన మాట ఈరోజు చెప్తాం. దాదాపు 400 చిల్లర ఎకరాలు సదావర్తి సత్రం కోసం ఇచ్చింది, సమ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చింది. దాంట్లో మన రాష్ట్రం కాదు అది, మన రాష్ట్రం అక్కడి నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు కబ్జాలు జరిగి అపార్ట్మెంట్లు కాలనీలు రకరకాలు కట్టేసినప్పుడు తర్వాత మనకి ఈరోజు దాదాపు 70-80 ఎకరాల వరకు ఉంది అని తెలిసినది. 83 ఎకరాలు ఉంది, దాంట్లో కూడా కోట్లు కేసులు చాలా ఉన్నాయి. 83 ఎకర్స్ ఖాళీగా ఉంది, కానీ 83 ఎకర్స్ ఏమంటారు అనే దగ్గరగా అయితే లేదు, రకరకాల కోట్లు కేసులు ఉన్నాయి, కొంతవరకు ఖాళీగా ఉంది. దేవాదాయ శాఖ ఎందుకు వస్తుంది? దేవాదాయ శాఖ టెండర్ పిలిచింది, ఒక అతనికి ఇచ్చాం. ఆ రోజు ఈ వైకాపా వాళ్ళు ఇట్లా ఏమన్నారంటే మీరు చాలా తక్కువకి ఇచ్చారు, త్రోవే ప్రైస్కి ఇచ్చారు అని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో అంతకుముందు కోర్టులో చెప్పింది ఏమంటే, ఎనీబడి హూ ఇస్ విల్లింగ్ టు గివ్ మోర్ దాన్ దట్ వీఆర్ హ్యాపీ టు గివ్. వాళ్ళు ఇచ్చిన 22.5 కోట్ల రూపాయలు అనుకుంటాను, అంతకంటే ఎక్కువ ఎవరు ఇచ్చినా కూడా. ఇప్పుడు ఆయన ఆళ్ళ రామకృష్ణ నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమడిగింది, 5 కోట్లు ఎక్కువ ఇస్తారని నాకు ఒక ఆయన తెలుసా అన్నారు. 5 కోట్లు ఇస్తాను సార్ అంటే త్యాన్ చేయండి మీన్ ఆయన పిలుచుకొని. ఇవాళ వచ్చారు, ఇవాళ 5 కోట్లు ఇవ్వండి, 27.5 కోట్లకి ఎంతో అయింది. ఆయన వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా దగ్గర అంత వైట్ లేదు, ఇంకో టైం పడుతుంది, మేము పార్టీ అండి. వైట్ లేదంటే బ్లాక్ ఉందా? ఏమి వైకాపా పట్టు మీరు ఒకసారి కావాలంటే ఇది చూసుకోండి. మా దగ్గర వైట్ లేదు, బ్లాక్ ఉందన్న బ్లాక్ ఉందని చెప్పలేదు. మా దగ్గర వైట్ లేదు, అంత కష్టమవుతుంది అంటే
అంటే డిమానిటైజేషన్ అప్పుడు అప్పుడే బ్లాక్ చేశారా, లేకపోతే ఈ ఆ నెలలో మళ్ళీ ఏమైనా కొత్తగా బ్లాక్ చేసుకొని తెలియదు మనకి ఎక్కడి నుంచి వచ్చాయో 2,000 రూపాయలు నోట్లు. సరే ఇప్పుడు మేమేమన్నా అంటే ఆయన 1600 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అన్నారు, మేము 27 కోట్ల రూపాయలు హైకోర్టు ఇస్తాయింది. ఇఫ్ ఎనీబడి ఆయన ఇంకెవరన్నా హ్యాపీ తీసుకోమండి, చెన్నైలో వైకాపా హెడ్ క్వార్టర్స్ కొట్టుకోమండి, మేమేమీ కాదంట కదా, ఎక్కడాక 5 కోట్లు అన్నావు కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. సో మీరు ఇచ్చినప్పుడు లేదు ఇంకా ఏమన్నా వాళ్ళే అనుకోండి, ఇది త్రో అదే ప్రైస్ మేము ఎందుకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పండి. యాక్చువల్లీ ఎవరు సాయంత్రం కొనుక్కున్న ఆయన, నాకు ఆయన పేరు గుర్తులేదు, ఇది టెండర్లో ఎవరైతే దాన్ని ఆమె దక్కించుకున్నారో ఆయన చెప్పారు, ఆయన 1600 కోట్లకు అన్నారు కదా, ఆయన కొనుక్కుంటే అంత కొనుక్కోవాలి, నాకు నేను పెట్టిన డబ్బు ప్లస్ నా ఇంట్రెస్ట్ ఇస్తే నాకు చాలు, మిగతావి నేను దేవాదాయ శాఖ ఇచ్చేస్తాను, డబ్బు నాకే వద్దు. ఇప్పుడు ఆయన 1600 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 27 కోట్లు కొట్టేస్తున్నట్ట, అంటే ఆయన ఇంతకుముందు చెప్పిన ప్రకారం అంతే కదా. మేమేమన్నాము ఇది ఎవరు రావట్లేదు, నువ్వు కొనుక్కో స్థితి తీసుకుపో, మేము వేలం పెట్టామండి, వేలంలో మీరు పాండి సరే అప్పుడు మీరు ఏమంటారు వాళ్ళు చెప్పిన ఆరోపణ అంటే మీరు మమ్మీ చేసిన ఆరోపణ అంటే మీరు అదరాబదరాగా వేలం వేశారు, చాలా టైం ఇవ్వలేదు, రకరకాలు చెప్పారు. సరే ఇప్పుడు ఇంత టైం ఉంది కదా, ఇంత టైం ఉంది, మీరు ఎవరైతే కొంటాం అనుకున్నారో 27 కోట్లకి మీరు చెప్పిన, సరే 22 కోట్లకి మీరు చెప్పిన 1600 కోట్లకి హెల్ ఆఫ్ నో కంపారిజన్. ఇప్పుడు 50 కోట్లు కొనుక్కున్న ఒక ఎకరం 14 కోట్లకు అవుతుందని రకరకాల లెక్కలు చెప్పారు. సరే ఇప్పుడు 100 కోట్లు ఇది కొనుక్కోండి, సరే మేమేం చెప్పాం 5 కోట్లు ఎక్కువ ఉండే బాబు, ఆ మొత్తం అక్కడ ఎక్కడుందో స్థలాలు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక 30 ఏళ్ళు అధికారంలో ఉంది, వీళ్ళు ఒక 35 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ అధికారం ఉన్నప్పుడంతా మనం కొంతవరకు ట్రై చేసినాం, అది మనం వేరే స్టేట్, అది చాలా వరకు కబ్జాలు జరిగిపోయినాయి, దాన్ని తీయలేనంత విధంగా ముళ్ళు వేసి పెట్టేస్తున్నారు. మామూలు ఎనీ అదర్ రియల్ ఎస్టేట్లో దాన్ని ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద చేసి పెట్టినారు. కోర్టు ఎందుకు కోర్టులో డబ్బులు కడితే ఇట్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, ఇఫ్ సంబడీ ఫీల్స్ దట్ దీనికి ఇంతకంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది ఎక్కువ ఇవ్వచ్చు దానికంటే 20-35 కోట్లు లేని వ్యాపార సంస్థ భారతదేశం లేదు. సో చెన్నై మహానగరం దగ్గరలో, ఇన్ఫాక్ట్ దీనికి చాలా దగ్గరలోనే ఐటీ కారిడార్ ఉంటుంది, ఈ సదావతి భూములు ఎక్కడైతే ఉన్నాయో దానికి వెరీ స్టోన్ త్రో అవిలోనే ఐటీ కారిడార్ ఉంటుంది. సో అక్కడుండే ఐటీ కారిడార్ ఎవరన్నా కొనుక్కోవచ్చు, 100 కోట్లు ఇస్తే సంతోషిస్తాము. లేకపోతే మీరే ఆయన ఆళ్ళ రామకృష్ణ ఎవరితో మాట్లాడపెట్టమని చెప్పండి, దాన్ని గవర్నమెంట్ కూడా సహాయం చేయమని అవుతారు, కావాలంటే వాళ్ళు ఇది కూడా తీసుకోమని చెప్పండి, ఇంకేమైనా కావాలంటే మేము ఇది తీసుకొని ఇస్తామని ఇంత ఇంతగా చెప్తున్నాం మేము. సో కోర్టు కూడా చెప్పింది, కావాలంటే హైకోర్టు అమికస్ క్యూరీని పెట్టుకోవచ్చు, ఎంత పోతుందో, సో ఎవ్రీథింగ్ సో ట్రాన్స్పరెంట్ అవుతుంది. మేము ఇప్పుడు కూడా చెప్తాం, మీరు ఆ భూములు అందుకిస్తే వీఆర్ హ్యాపీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సాయంత్రం కూడా ఇందాక సీఎం గారు చెప్పడం జరిగింది సాయంత్రం కూడా. సో దీని మీద మేమేదో మేము ఇచ్చేసాము అంటే మేము మీకు ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆళ్ళ రామకృష్ణ రెడ్డికి ఆయన ఏమైనా చాలా బాగా చెప్పారు, ఆయన చెప్పారు కానీ మా పార్టీ తరఫున తీసుకొచ్చి కడతా ఉన్నాను. అదేందో పార్టీ తరఫు ఎక్కడ కొనుక్కుంటుంది, పార్టీ ఎందుకు కొనుక్కుంటుంది, అంటే అంత చీప్ కోసం కొనుక్కుంటుంది, అంటే అంత కాస్ట్లీ అనుకుంటుందా, వాళ్ళ ప్రకారం చాలా చీప్గా వస్తున్నట్టే కదా, అంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన అంత చీప్గా కొనుక్కుంటామని వాళ్ళు అనుకుంటున్నారేమో. సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్, ది ఇష్యూ ఇస్ అవుట్ దేర్ ఇన్ ది ఓపెన్లోనే ఉంది ఇష్యూ. సో లెట్ దెమ్ కమ్, కోర్టు ఇచ్చింది నువ్వు ఐ థింక్ వారం లోపల ఒక 10 కోట్లు ఇంకో 2-3 వీక్స్లో మిగతా 17 కోట్లు కట్టాలి ఇచ్చింది, ఆ సెమ్ కమన్ పే ఇన్ ది కోర్ట్ అండ్ టికెట్ ఆఫ్. ఓకే సార్, ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే నంద్యాల ఉపఎన్నిక వైపు ఇద్దరు యాక్చువల్లీ మీ పార్టీ అభ్యర్థులు అన్నట్టే కానీ అటు పక్క నుంచి పోరాడుతున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడదలుచుకున్నారు మీరు, అంటే ఆల్రెడీ నలుగురు మంత్రులకి ఇది ఎన్నికల బాధ్యత అప్పగించారు చంద్రబాబు, సో ఇది హోరాహోరీగా నడుస్తుంది పోరు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి, సో ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది ముందుకు? సార్ ఇవాళ మంత్రివర్గ సమావేశం తర్వాత కూడా ఈ కళా వెంకట్రావు బయటకు వచ్చి చెప్పారేమని, మన జనరల్గా ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, వాళ్ళ కుటుంబం వెరీ దగ్గర కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అనేది, రాజశేఖరిగా చనిపోయినప్పుడు ఆయన అదే పాటిస్తున్నాం. సో భూమా నాగిరెడ్డి వాళ్ళ పార్టీలో వాడే, ఓకే వాళ్ళ పార్టీలో ఎందుకు బయటకు వచ్చారు, రాజకీయాలు పక్కన పెడితే ఆయన మా పార్టీలోకి వచ్చారు, ఆయన పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు శిల్పమోహన్ రెడ్డి, అంటే నేను వస్తున్నా. సో
వెళ్ళారు. సో వాళ్ళు ఓకే దీన్ని కారుణ్యం కనికరం ఇట్లాంటి పదాలనే వాడడం కానీ సంప్రదాయానికి భిన్నంగా కనీసం సభలో శ్రద్ధాంజలి గడిచిన కూడా ఆయన రాలేదు. ఇవాళ సాయంత్రం కూడా ఐ థింక్ లోప్ క్యాబినెట్ మళ్ళీ ఏం ఒకటి ఏం జరిగింది కానీ బయట బయటకు వచ్చి కళా వెంకట్రావు గారు చెప్పింది అంటే మేము ఇంకొకసారి వీఆర్ గివింగ్ పిలుపు. వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే ఇది మా సీటు, మా పార్టీ తరఫున గెలిచిన సీట్ కాబట్టి మేము తప్పకుండా పోటీ పెడతామని వాళ్ళు అంటున్నారు. కానీ మీ పార్టీలో మీరు ఆయన ఆయన భూమా నాగేడ్డి గారు బతుకున్నప్పుడే మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆయన. ఆబ్వియస్లీ మిమ్మల్ని కాదని ఆయన బయటకు వచ్చారు. అది ఓపెన్గానే బయటకు వచ్చారు. ఏమి అంటే ఇదేదో అందరికి తెలియకుండా జరగలేదు. ఓపెన్గా ఆయన మీ పార్టీని కాదని మా పార్టీలోకి వచ్చారు. ఓకే తప్ప ఒప్ప అనే విషయం పేరు పెడతాం. ఆయన అయితే మీ పార్టీలో నాకు వద్దు అని చెప్పి వచ్చారు. సో ఆబ్వియస్లీ చనిపోయిన వ్యక్తి దీని గౌరవం కూడా రకరకాల ఒత్తిడి తీసుకొచ్చని ఆరోపణలు భలే ఉంది. ఇప్పుడు అంతేకండి, మేము ఆయన మంత్రిపదవి ఇస్తామా లేదా అని తెలియదు. అప్పట్లో ఏమీ తెలియదు. సో ఆయనకి అది నచ్చలేదు అని ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు మేము ఆ పట్లో ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వీర విధేయత గల వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆయన దగ్గర. ఆలోపే మధ్యప్రదేశం వచ్చేస్తారా చెప్పండి. అది కాదు కదా. సో ఒక ఒక రాజకీయ నాయకుడు మంత్రి పదవి అనేది ఇట్స్ అన్ యాడెడ్ అట్రాక్షన్ కావాలి. ఇట్ ఈస్ ది సోల్ క్రైటీరియా అనేది మోస్ట్లీ కాదు. అంటే భూమా నాగిరెడ్డి లాంటి నాయకుడికి కేవలం ఒక మంత్రి పదవి ఇస్తానంటే అక్కడి నుంచి పరిగెత్తి వచ్చేసేంత వ్యక్తిత్వం లేని వ్యక్తిని కాదని వాళ్ళు ఒప్పుకుంటారు, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే చాలా సంవత్సరాలు వచ్చారు ఆయనకేమి మంత్రి పదవి కొత్త ఏం కాదు. హీ హెస్ బీన్ యాజ్ అన్ ఎంపీ, యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ ఎ మినిస్టర్, హీ హెస్ బీన్ ఇన్ ది పొలిటిక్స్ ఓవర్ ఎ లాంగ్ టైమ్. సో కొత్తగా ఒక మంత్రి పదవి కోసం ఆయన అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తి వచ్చేస్తానని ఐ థింక్ వాళ్ళు కూడా చెప్పరు, మేము చెప్పకూడదు. చెప్పి మనం చనిపోయిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎందుకు కించపరచడం బాగుంటుంది. సో ఈ సారీ శ్రీధర్ గారు ఉన్నారు న్యూజెర్సీ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం అండి. ఇద్దరికి నమస్తే అండి. చెప్పండి. విజయకుమార్ గారు బాగున్నారా? చెప్పండి. బాగున్నారా సార్? ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కోసం దాదాపు 35 ఎకరాలు సేకరించారు, తర్వాత ఇంకా 3 గ్రామాల నుంచి కూడా అంటే దాదాపు 50,000 ఎకరాల పైన క్యాపిటల్ కోసం భూసేకరణ జరుగుతుంది. కానీ ఇంతవరకు అమరావతి క్యాపిటల్ డిజైన్ గాని బ్లూ ప్రింట్ గానీ ఇంకేది రిలీజ్ చేయలేదు. సో 50,000 ఎకరాలు అసలు ఏం కడతారు? ప్రభుత్వ కార్యాలయాలు కడతారా, లేకపోతే 50,000 ఎకరాల్లో ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది? అంటే ముఖ్యంగా ఇప్పుడు విద్యా వైద్య రంగాల్లో మీరు గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఏ రకంగా డెవలప్ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త రాజధానిలో ఏ రకంగా మీరు డెవలప్ చేయాలనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు విద్యారంగంలో అయితే మీకు తెలుసు ప్రైవేటీకరణ చాలా అయిపోయింది. కాబట్టి మీరు కొత్త రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టి, ఆ రకంగా విద్యారంగాన్ని బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ చేయాలనుకుంటున్నారా? ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా వరకు అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్, నాన్ హైజీనిక్. సో మీరు ఈ కొత్త రాజధానిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని వస్తున్నాయి? అంటే ప్రైవేటీకరణ, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములు వాళ్ళు డెవలప్ చేస్తే ఇచ్చేయడమా, లేకపోతే అంటే ఈ 50,000 ఎకరాలు ఎందుకని చాలా మంది ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉందండి. కొంచెం మీరు తెలుగుదేశం ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది. దాని గురించి మీరు ఏమంటారు? ఓకే అండి, ఇంకో కాల్ కూడా. లక్ష్మి గారు ఉన్నారు న్యూజెర్సీ నుంచి. హలో. హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదండి విజయ్ కుమార్ గారు, ఆడవాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు, మా మా పనులు మేము చేస్తూ ఉంటాం అన్నారు కదా. I'm sorry ma'am, no. Let me clarify. I never said that. I am not antunnarandi sare meer anlen antunnarannukondi. I only said occasion sir, I only said రెండు మూడు రోజుల నుంచి మహిళలు ఒక్క ఈ గొడవ చేస్తున్న చూసి ఇక్కడ ఏమో జరిగిపోయింది అనుకుంటున్నారు. అట్లేమీ జరగలేదు. ఇది కేవలం మార్పుని వ్యతిరేకిస్తూ, ఆ హైవేస్ పక్కన ఉండే దీన్ని వాళ్ళ జనావాసాల దగ్గర వ్యతిరేకిస్తూ చేస్తున్న ఇది మార్పు, ఇంకేం జరగలేదు. అంటే
వినండి వినండి, పూర్తిగా చెప్తుంది వినండి. మీరు ఒకసారి అది ముందర వెనక చూడండి, అప్పుడు తెలుస్తుంది సరే అని పక్కన పెడితే మీ పనులు మీరు చేస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారు ప్రొహిబిషన్ పెట్టినప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసేశారు. తీసేసినప్పుడు ఏం చెప్పారంటే మాకు రెవెన్యూ నష్టం అవుతోంది 3000 crores అప్పట్లు, ఎప్పుడో అంటే అప్పుడు తీసేసినప్పుడు అనమాట 3000 crores నష్టం వస్తుంది కాబట్టి మేము ఎక్కువగా ట్యాక్సులు వేస్తున్నామని ట్యాక్సులు వేశారు. ఆ తర్వాత ప్రొహిబిషన్ అయితే ఎత్తేశారు కానీ ట్యాక్స్ మట్టుకు అట్లాగే ఉంచారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకు మీ రికార్డ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ట్యాక్సెస్ మట్టుకు అట్లాగే ఉంచారు, ప్రొహిబిషన్ మట్టుకు తీసేశారు, మామూలుగా మొదలెట్టారు. తర్వాత ఇప్పుడు మీరు అంటున్నారు మీ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే పక్క రాష్ట్రాల నుంచి వెళ్లి తాగేసేస్తున్నారు, అక్కడి రెవెన్యూ అంతా అక్కడికి పోతుంది, తర్వాత అక్కడికి లిక్కర్ ఇది మూవ్ అవుతుంది అంటున్నారు. అదంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవాలండి, లిక్కర్ ఇదిగా మూవ్ అవుతుంది అంటేను. తర్వాత ఆ పక్కన వెళ్ళి పక్క దానికి వెళ్ళి తాగే ఎంతమంది ఉంటారండి? 0.01% కూడా ఉండరు. ఎవ్రీ వీక్ పక్క దానికి రోజు అయితే వెళ్ళరు, పక్క దొరికే తర్వాత స్టేట్స్ కి వెళ్ళి తాగే వాళ్ళు చాలా ఎక్కడో చాలా చాలా రేర్ గా ఉంటారు. వాళ్ళు కూడా చాలా డబ్బులున్న వాళ్ళు ఉంటారు. కానీ ప్రొహిబిషన్ పెడితే కనీసం 99% పీపుల్ బాగుపడతారండి. వాళ్ళ మటుకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు చాలా మంచిగానే ఉంటుంది అప్పుడు. అందుకని ఆ వంకన పెట్టుకుని మీరు ఇది తీసేయటం, లిక్కర్ షాప్స్ కి ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం మటుకు బాగాలేదండి. అది కేవలం మీ ఇన్కమే చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యము, ప్రజల వాళ్ళ వికాసము మీరు చూడటం లేదండి. తర్వాత మీరు హలో హలో చెప్పండి. హలో హలో చెప్పండి, వింటున్నాం. మీరు అదొకటి చూసుకోవటం బాగాలేదండి. తర్వాత మీరు ఇప్పుడు ఇందాక ఇప్పుడు సడన్లీ ది ఎంటైర్ ఫ్లేవర్ ఆఫ్ ది డిస్కషన్ అట్లీస్ట్ ఫ్రమ్ దీస్ పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ ఇండియా హెస్ గాన్ టు ద నోన్ ప్రొహిబిషన్. అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరగాలి, ఐడియలిస్టిక్ నాకు ఉంటుంది. వాళ్ళు ఉండే చోట ఏమని చెప్పండి సార్, ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆయన కాయన్నాడు క్రేట్లు కట్లు కొనుక్కో ఇంట్లో చదువుతాను బయట తాగరాను అలా తిట్టాయని చెప్పారు. భారతదేశంలో ఎవరు చేయరు, వరల్డ్లో ఎవరు చేయరు, అన్ని ఆంధ్రప్రదేశ్లో మేమే చేయాలి. నాకు చెప్పండి సార్, ఈ ఐడియలిస్టిక్ థింకింగ్ అంతా కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తుందా? ఇంకెక్కడ ఉండదా? ఇటుపక్క తెలంగాణలో ఉండదా? అటుపక్క కర్ణాటకలో ఉండదా? ఇటుపక్క తమిళనాడులో ఉండదా? ఆ పై ఉండే ఆ పైన ఛత్తీస్గఢ్లో ఉండదా? అటుపక్క మధ్యప్రదేశ్లో ఉండదా? పైన నాట్లో ఈ ఐడియలిస్టిక్ థింకింగ్ ఆంధ్రప్రదేశ్కే ఉండాలా? ఎందుకంటే ఆల్రెడీ ప్రొహిబిషన్ ఉన్న దగ్గర ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కారణాలు చెప్పారు, ఆ కారణాలు ఇప్పటికీ దే ఆర్ ట్రూ ఓన్లీ. మా టాక్సేషన్ వర్సెస్ టోటల్ ఇన్కమ్ వర్సెస్ సివిక్ అమెనిటీస్ ఈ మూడింటిని చూసుకుంటే ఈ రోజుకి మేము చాలా డెఫిసిట్ లోనే ఉన్నాము. 2021 వరకు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు ఒరిస్సాకి, వెస్ట్ బెంగాల్కి, ఆంధ్రప్రదేశ్కి, నార్త్ ఈస్ట్ స్టేట్స్తో పాటు ఎక్స్ట్రా సహాయం చేసినా కూడా మన యొక్క రెవెన్యూ లోటు అట్లే ఉంటుంది. మన రెవెన్యూ లోటు ఏమి తగ్గపోవట్లేదు. మనం ఇంత డెవలప్ అవుతున్నా కూడా మనకు 58% పాపులేషన్కి 42% అసెట్స్ వచ్చాయి. మనం మాట్లాడే ముందు ఇవన్నీ చూసుకోవాలి. మనకు విభజనలో ఎంత అన్యాయం జరిగిందంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో 58% ఉంది మన యొక్క పాపులేషన్, అసెట్స్ మాత్రం 42% వచ్చాయి. హైదరాబాద్లో ఉండడం ఏమీ రాలేదు, ఉండేది మొత్తం హైదరాబాద్లో ఉండింది, తప్పు ఉప మొత్తం హైదరాబాద్ కాన్సన్ట్రేట్ అయింది. నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ హాస్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఓకే, అవంతా మేము బ్యాక్ పోవట్లేదు. సో మనకు వచ్చింది ఇది, దీంతో మనం ఇది చేసుకోవాలనుకుంటున్నాం. మన యొక్క 2 సంవత్సరాలు ఇది మర్చిపోయి మనం సడన్గా చాలా సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం వచ్చేసి అన్న లెవెల్లో మనం అన్ని ఐడియలిస్టిక్గా మాట్లాడుకుంటే 96లో ఏ మాట చెప్పామో ఏది అదే పరిస్థితి ఇంకా ఉంది మాకు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉంటే మీరు చెప్పేట్టుగా మన ఇన్కమ్ టాక్సేషన్ కొంత మ్యాచ్ అయ్యలేదు. ఇప్పుడు మా ఇన్కమ్కి మేము వేసే టాక్సేషన్కి మాకు కావాల్సిన డబ్బుకి మేము పెట్టాల్సిన సివిక్ అమెనిటీస్కి మేము కొత్తగా పెట్టుకోవాల్సింది. బట్ దాన్ని సంపాదించుకోవడానికి ఇతర మార్గాలు ఎంచుకోవాలి. అదే అండి, టోటల్ బడ్జెట్ లో ఇది ఒక చిన్న కాంపోనెంట్. 140 crores 140,000 crores రూపాయల మా యొక్క బడ్జెట్ లో 8-9,000 crores ఇది ఉంది.
సో ఇది మీరు అన్నారు 8%, 9%, 10% మాక్సిమం, అంతకంటే అంతకు లేదు. సో ఇదేదో ఇది ఒక్కటే మా యొక్క బడ్జెట్ని డ్రైవ్ చేస్తుందో, స్టేట్ని డ్రైవ్ చేస్తుంది అన్నో అసంబద్ధం, అవగాహన రాహిత్యం కూడా. సో దిస్ ఇస్ ఓన్లీ అ పీస్ ఆఫ్ ఇట్. సో ఇది మేము ఒకవేళ దీన్ని రద్దు చేస్తే 90% బాగుపడతారు అంటున్నారు, కానీ 10% అది పాపులేషన్ కొంటే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది 140,000 కోట్లు అంటున్నారు, కానీ దాంట్లో ఉన్నది ఎంత నిజంగా? యాక్చువల్లీ మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి 140,000 కోట్లు, కానీ మీకు వచ్చేది ఎంత దాంట్లో? దీని ద్వారా వచ్చేది ఎంత? అలా చూసుకున్నట్లయితే పర్సంటేజ్ పెరుగుతుంది. మేము లాస్ట్ టైం బడ్జెట్ ఎంత, 126,000 కోట్లు ఎంత అనుకుంటాను, ఐ మీన్ 2016-17. సో మాకు వచ్చిన ఇన్కమ్ ఎంత, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 135,000 కోట్లు, దాదాపు 12-13,000 కోట్లు రూపాయలు షార్ట్ ఫాల్ ఉంది. ఆ 125,000 కోట్లు రూపాయలు, 120 దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 22,000 కోట్లు ఇచ్చింది. అంటే మా యొక్క యాక్చువల్ ఆదాయం 99,000 కోట్లు, 95,000 కోట్లు, 100,000 కోట్లు అనుకోండి ఆస్పాస్మే. దాంట్లో ఇప్పుడు నేను చెప్పే 9% అదే 10%, నేను దాకించి అదే అన్నాను. నేను చెప్పింది నేను నోయింగ్ అన్నది కరెక్ట్ పర్సంటేజ్ చెప్పాను. సో 100,000 కోట్ల మా ఇంటర్నల్గా మనకు అక్రూవల్ అయిన ఆదాయంలో మనకు బడ్జెట్ మనకు మధ్యం ద్వారా వచ్చేది కేవలం 10% మాత్రమే. సో ఇది ఖచ్చితంగా పెట్టాలనో పెట్టకూడదనో ఇది ఆ డిస్కషన్ నేను పోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కెనాట్ గో ఇన్ ఐసోలేషన్ వెన్ కంపేర్ టు హోల్ ఆఫ్ ఇండియా. వీ నీడ్ టు గో అలాంగ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఇఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టేక్స్ పాలసీ డెసిషన్ దట్ మధ్యాహ్న భారతదేశం నుంచి నిర్మూలిస్తామని ఖచ్చితంగా మేము కూడా ఫాలో అవుతాం. కానీ భారతదేశంలో కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే ఎలిటిస్ట్ వ్యూ లేకపోతే ఐడియలిస్ట్ వ్యూ తీసుకొని ఆయన ఒక్కడే మేము మీ రాష్ట్రం వారు కాబట్టి మన రాష్ట్రం వారు కాబట్టి మేము మారుతాము, మిగతా రాష్ట్రం గురించి మేము ఎందుకు మాట్లాడతామని వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. కానీ మనం ఒక దేశంలో ఉన్నాం, మనం ఒక దేశం కాదు, మనం ఒక దేశంలో ఉన్నాం. సో మనం ఒక రాష్ట్రంగా ఒక దేశంలో ఉన్నాం. భారతదేశం ఒక రాష్ట్ర సమాహారం, అన్ని రాష్ట్రాలు ఉన్నట్టే మనం కూడా ఉండాలి. సో దాని మనం ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం దాన్ని ఎంతవరకు ఖచ్చితంగా ఎందుకు బెల్ షాపులు తీసేయాలో ఈ రోజు బెల్ షాపులో చూపించండి. ఎక్కడో మీరు వెతికి పడితే ఉంటే ఏమైనా చెప్పండి, వీఆర్ రెడీ టు రిమూవ్ దట్ ఆల్సో. సో బెల్ షాపుల వరకు వీఆర్ సక్సెస్ఫుల్. మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము ఎప్పుడు మధ్యాహ్నం రద్దు చేస్తామని చెప్పలేదు. చేయడం మంచిది కావచ్చు, నేను కాదనలేదు, కానీ బెల్ షాపులు తీసేస్తా ఉన్నాం ఖచ్చితంగా. సో ఈ రోజు బెల్ షాపులు ఎక్కడ ఉంటే దాని గురించి మీరు ఏమని చెప్తే ఐఎమ్ రెడీ టు టేక్ ది బ్లేమ్. ఒకవేళ ఎక్కడ ఉంటే ఆ పర్టికులర్ ఈ రెవెన్యూ వాళ్ళు కావచ్చు, సారీ అబ్కారీ వాళ్ళు కావచ్చు, మెయిన్ యా అబ్కారీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉండే పోలీసు వాళ్ళు కావచ్చు, దే ఆర్ టు బి బ్లేమ్డ్. అక్కడక్కడ ఉండొచ్చేమో కూడా, బట్ వెన్ కంపేర్ టు వాట్ వాజ్ దేర్ బిట్వీన్ 2000 బిఫోర్ 2014, ఖచ్చితంగా మనకి తక్కువే ఉన్నాయి. ఓకే, శ్రీనివాస్ గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు. హలో, సారీ, నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారు వీరాభిమాని అండి. మీరు కొద్దిగా నన్ను అవమానంగా మాట్లాడారు, నేను వీరాభిమాని, దయచేసి వినండి. విమర్శించే వాళ్ళంతా వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు కాదు, దయచేసి వినండి ప్లీజ్. మధ్యలో డిస్టర్బ్ చేయదండి, దయచేసి వినండి. నేను లిక్కరు మద్యం నిషేధం చేయమని చెప్పలేదు. ఎక్సైజ్ శాఖ కి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, 21 సంవత్సరాలు గుడి బడి ఇవన్నీ చూడాలి, సమాజ శ్రేయస్ ఫోరం చూడాలి అన్నాను. అవన్నీ పెట్టి పక్కన పెట్టి మీ అమెరికాలో గన్ కల్చర్ ఉంది, దానికి ఏమన్నా సంబంధం ఉందా సార్? ఒక్కసారి మీరు ఒక్కసారి మాట్లాడితే ఆంధ్రదేశంలో ఇప్పుడు ఈ రోజు దాకా కూడా గుడి పక్కన కానీ బడి పక్కన కానీ మద్య దుకాణాలు లేవు, అన్ని హైవేల దగ్గర అక్కడ ఉన్నాయి. ఈ రోజు దాకా లేవు. మన యొక్క మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, ఏపీ ఆల్సో హ్యావ్ రెగ్యులేషన్స్. మనకు కూడా 21 ఇయర్స్ లోపల ఎవరికి మద్యం అమ్మకూడదు. సో మీరు అన్నట్టుగా స్కూళ్ళ పక్కన కానీ లేకపోతే గుళ్ళ పక్కన కానీ ఎక్కడ మధ్య దుకాణాలు లేవు. కాబట్టి ఇప్పుడు మన హైవేల నుంచి వెనక్కి రమ్మన్నప్పుడు ఆబ్వియస్లీ ఇందాక నేను అన్నట్టు మనకుండే టౌన్సే ఇంత. సో బ్యాక్ రమ్మన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ కొద్ది దగ్గరలో వస్తాయి, దాని గురించి గొడవ జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు దాన్ని చర్య తీసుకోవాలి.
బళ్ళు గుళ్ళు లేకపోతే ఇట్లాంటి నాట్ ఓన్లీ గుళ్ళు అంటే హిందూ టెంప్స్ అనే కాదు ఏమైంది అది చర్చి కావచ్చు పాలసీ నేషన్ వీ నీడ్ టు అబైడ్ బై దానికి సార్ మేము ఆ విషయంలో మేము వెనకపోవాలనే ఉద్దేశం మాకు లేదు ఈ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఇతర ప్రార్థన స్థలాలు కానీ దీని పక్కన ఎక్కడ ఈవెన్ జనావాసాలు కానీ ఉండకూడదనే మా యొక్క డెసిషన్ నేను వెరీ స్టార్టింగ్ చెప్పాను మేము దాన్ని అబైడ్ చేయాలి అది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినదే కాదు ఖచ్చితంగా మా పార్టీకి అంటూ ఒక ఇతోస్ ఉన్నాయి ఆ ఇతోస్ మేము గౌరవిస్తాం ఆడపడుచులు గౌరవించే పార్టీ మాది ఆడవాళ్లకు సాధికారత అంటూ మేము ఈ డ్వాక్రా గుబులు పెట్టి భారతదేశంలో మొట్టమొదటి పార్టీ మాది మొట్టమొదటి గవర్నమెంట్ మాది సో వి ఆల్వేస్ రెస్పెక్ట్ ది ఉమెన్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ మరో ఉమెన్ సంధ్య గారు లైన్ లో ఉన్నారు ఆవిడ ఏమంటారో చూద్దాం సంధ్య గారు నమస్కారం విజయ్ కుమార్ గారు మీరు కూడా నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాలర్స్ అందరూ కూడా కొంచెం ప్రాక్టికల్ కి దూరంగా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది మన ఆంధ్రాలో ఒక చోట ఏమి లేవు మద్య దుకాణాలు తెలంగాణలో కూడా ఉన్నాయి మద్యం దుకాణాలు మరి కేసీఆర్ గారు కొంచెం దూకుడుగా వ్యవహరించడం వల్ల కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడడానికి అందరూ కూడా కొంచెం దడుస్తూ ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారు కొంచెం మెతక తత్వం వల్ల అందరూ కూడా సలహాలు ఇస్తారు సూచనలు కూడా ఇస్తారేమో అని అనిపిస్తుంది దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే కొంచెం దూకుడుగా ఉండి బ్లాక్ మెయిలింగ్ గా ఉంటే మన దగ్గర కూడా ఎవరు కూడా మాట్లాడరేమో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు దూకుడుగా ఉన్నారా లేదా కాదండి ఇష్యూ ఇప్పుడు ఏంటంటే కొత్త మద్యం పాలసీ వల్ల హైవేల ఇళ్ల మధ్యలోకి వచ్చాయి సో ఎవరు సలహాలు సూచనలు ఇవ్వట్లేదు అక్కడ మహిళలు ఆందోళన చేస్తున్నారు మా ఇంటి పక్కన మా స్కూళ్ల పక్కన వద్దు అని చెప్పేసి సో దాని మీద ఆలోచించండి మా ఊరు మంగళగిరి మాకు అక్కడ మద్యం షాప్ ఉందండి మాది హైవే పక్కనే ఉంది తీసేయమనంటే తీసేయడానికి మేము సిద్ధపడిపోయామండి సో అంటే ఇప్పుడు మద్యం ప్రొహిబిషన్ గురించి ఎన్టీఆర్ ప్రొహిబిషన్ గురించి అదంతా మాట్లాడుతున్నారు అంటే నేను దాని గురించి చెప్తున్నాను మరి మన ఒక్క రాష్ట్రంలోనే ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది మరి మనకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కేంద్ర సహాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది మద్యం నిషేధించాలి ఇవన్నీ కూడా మాట్లాడటం ప్రాక్టికల్ గా చాలా దూరంగా మాట్లాడుతున్నారని నా అభిప్రాయం అండి అయితే నాకు నేను దీని గురించి తెలుసుకోలేదు అందరూ మాట్లాడుతుంటే దాని గురించి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తుల దగ్గర నుంచి ముక్కు పిండి ట్యాక్స్ అయితే ట్యాక్స్ పే చేయించుకుంటారు అంటే వాళ్ళ శాలరీ వచ్చేటప్పటికే ట్యాక్స్ కట్ అయి వచ్చింది మరి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వాళ్ళు స్వతంత్రంగా ట్యాక్స్ కనుక పే చేసేటట్టుగా ఉంటే మనకి రాష్ట్రాలకి ఆదాయం వచ్చింది గాను కేంద్రాలకు కూడా ఆదాయం వచ్చింది మనది జనాభా ఎక్కువ దేశం కాబట్టి మనకి దాని పరంగా చాలా ఆదాయం సమకూరిద్దేమో అని నాకు అనిపిస్తుంది మరి సెంట్రల్ లో మరి నరేంద్ర మోదీ గారు వచ్చే ముందు బ్లాక్ మనీ తీసుకొస్తాము 100 రోజుల్లో అన్నారు మరి ఇంతవరకు తీసుకురాలేదు బ్లాక్ మనీని తీసుకురాకపోగా డిమోనటైజేషన్ చేస్తే మరి జనాల్లో దాని మీద కొంచెం నమ్మకం కలగదండి మీరు కనుక దాని మీద చర్చలు జరిపి ట్యాక్స్ కనుక అందరి చేత పే చేయించుకోగలిగితే చాలా బాగుంటదని నా అభిప్రాయం అండి అదేను విశాఖ భూముల గురించి కూడా కొంచెం నెగిటివ్ గా మనకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి దాని దగ్గర కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ అండి మనం మద్యం గురించి చాలాసేపు మాట్లాడుతాం సో ఇంకొకసారి ట్రై టు మేక్ వెరీ బ్రీఫ్లీ ట్రై టు మేక్ ఇట్ క్లియర్ సుప్రీంకోర్టు రూలింగ్ వలన మోస్ట్లీ హైవేలో కాన్సన్ట్రేట్ అయి ఉన్న వైన్ షాప్స్ అక్కడి నుంచి మార్చమని చెప్పిన క్రమంలో కొంతవరకు లోపల పెడతామని చాలామంది అనడం జరిగింది ఆ లోపల ఉన్నప్పుడు చిన్న చిన్న టౌన్స్ కాబట్టి ఆటోమేటిక్గా 500 మీటర్స్ టు ది జనవాసాలు లేకపోతే ఇగుళ్ళు అనేది చూడాలి ఖచ్చితంగా సో ఇప్పుడు వాళ్ళ జనవాసాల మధ్యలో వచ్చినందుకు కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే పెడతా ఉన్నారో ఆ చోట్ల ఇప్పుడు దాదాపు ఒక 10-12 చోట్ల వరకు ఇవాళ అట్లాంటి ఇష్యూలు దాని క్రాపప్ అయినాయి నిన్న మొన్న ఇవాళ 3 రోజులు సో ఖచ్చితంగా మొత్తం మీద ఒక 10-12 చోట్ల ఉంటుంది 15 చోట్ల అయిండొచ్చు అటు ఇటుగా సో ఖచ్చితంగా మా ఇళ్ళ మధ్యలో వద్దు ఉంటారు ఎందుకంటే ఇళ్ళ మధ్యలో వస్తే వాళ్ళు సాయంత్రం అందరూ వస్తారు అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లగాయలు పోతూ వస్తుంటారు వీళ్ళు అటు ఇటు గొడవ జరుగుతుంటాయి సో వాళ్ళ దీన్ని మనం తప్పడానికి ఏమీ లేదు సో దీన్ని మనం వీటన్నిటిని ఎట్లా ఎన్కౌంటర్ చేయాలి వేరే చోట పెట్టాలా ఫస్ట్లో మాట్లాడేటట్టు దాన్ని ఏమైనా టపాల్ సంఘ అంగలన్నీ ఒక చోట పెట్టి ఒకే చోట పెట్టాలా
దీని ఫస్ట్ వాళ్ళు అనుకున్నాం, దీనికి ఏమి దేవుళ్ళ పేర్లు ఏమి పెట్టకూడదు అనుకున్నాం, ఏదో 1, 2, 3, 4 ఇవ్వండి, అసలు దేవుళ్ళ పేర్లు అని పెట్టకూడదు అని. అదే లాస్ట్ టైమే ఇచ్చినారు, కొంతవరకు అమలు జరుగుతుంది, మధ్య మధ్యలో కొంతమంది దేవుళ్ళ పేర్లు పెట్టడం ప్రారంభించారు, దాన్ని ఫస్ట్ తీసేమన్నాం. అదే పానీ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తామని జవహర్ గారు చెప్పారు ఇవాళ. సో ఖచ్చితంగా దీనికి, ఎందుకంటే మోర్ దాన్ దోస్ పీపుల్, వీళ్ళందరికంటే ముందు మా ఒక పార్టీగా మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా మాకు ఏమంటారు వీధుల్లో వచ్చి వైన్షాపులు పెట్టి గొడవ చేయించాలని ఉద్దేశం మాకు లేదు. అసలు ఆ ఉద్దేశం ఈవెన్ వైన్షాపులు అక్సెప్ట్ ఇప్పుడు మేము కూడా ఒక పెద్దలనే కదా దాంట్లో ఉన్నామనే కదా. నేనేమి మేమేమి వేరే ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి పరిపాలించాలి కదా. ఈ వైన్ షాప్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకు కూడా ఎక్కడో ఏదో ఈ గొడవ జనంలో ఏ ఉద్దేశం ఉండదు, బికాజ్ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళే. సో ఆ వ్యాపారం అనేది ఇంకో చోట పెట్టుకోవాలి వాళ్ళు. సో ఆ కేసు టు కేసు బేసి దీనికి ఒక ఐడియలిస్టిక్ గా ఇవన్నీ ఒక చోట పెట్టంటే ఒక ప్రతి ఊరు ఒకేలాగా ఉన్నారు కాబట్టి ఆ ఊరికి ఊరికి కేసు టు కేసు బేసిస్ లో చూడాలి. ఖచ్చితంగా దిస్ హ్యాస్ టు బి సాల్వ్. దీన్ని మనం స్కట్ చేసేసి మనం ఏదో దాని ఉంటాడు మసిపూసి మాదిరిగా చేసేది చేయలేం. టు ఫేస్ ఇట్ అండ్ డూ ఇట్. ఇంకొకటి అంటే ఇందాక ఎవరో మన రాజధాని గురించి మాట్లాడారు ఒక క్వశ్చన్. సో ఇష్యూ అయితే నడుస్తుంది, ఆందోళన చేస్తున్నారు మహిళలు. అయితే రేపు గైడ్ లైన్స్ విడుదల చేస్తాము ప్రభుత్వం, దీనికి సంబంధించి తప్పకుండా పాజిటివ్ గానే ఉంటుంది. ఇళ్ల మధ్యన గుళ్ల పక్కన పెట్టడానికి మేము కూడా ఒప్పుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. సో ఎలాంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అనేది వెయిట్ చేయాలి. ఇది వాళ్ళ ప్రవాస్ భారత్ కార్యక్రమం.